వెల్కమ్ టు అవర్ ఛానల్ హిమ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ చేపల కూర చూద్దామండి. ఈ చేపల్ని చమురు చుక్కలు అంటారు. ఈ చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా, వీటిని చమురు చుక్కలు అంటారు. సో ఈ చేపలతో మనం ఇగురు ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా రెడీ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేయాలండి. ఈ చేపల కూర లాంటివి ఇలాంటి గిన్నెలో చేస్తేనే టేస్టీగా వస్తాయి. ఇందులో ఒక 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా కల్లుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చిన్న చేపల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా జాగ్రత్తగా గిన్నెని ఇలా అనాలండి. మనం గరిటతో తిప్పేస్తే చేపలు అనేవి మొత్తం విరిగిపోయి కర్రీలో మొత్తం కలిసిపోతాయి. సో జాగ్రత్తగా ఇలా గిన్నెని మాత్రమే తిప్పుతూ కదిలించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. కొద్దిగా గసగసాలు ఫస్ట్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా లైట్గా గ్రైండ్ అయ్యాక ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసేసుకొని అవసరమైనంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 2 స్పూన్స్ వరకు ఈ కర్రీలో యాడ్ చేసుకుంటున్నామండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్లో ఈ పేస్ట్ యాడ్ చేసినా మంచి టేస్ట్ ఇస్తుంది, కర్రీకి మంచి థిక్నెస్ వస్తుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మనం స్టార్టింగ్లో కల్లుపు యాడ్ చేసాము, ఒకసారి చెక్ చేసుకొని తగ్గితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే చేపల కూర రెడీ అయిపోయినట్లేనండి. ఇవి చిన్న చిన్న చేపలు కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతాయి. సో ఫైనల్గా గరం మసాలా యాడ్ చేస్తున్నాం. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీ అందరి కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చమురు చుక్కల ఇగురు రెడీ అయిపోయినట్లే. ఈ చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీ అందరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ చమురు చుక్కలు అనేవి మీకు కనుక అవైలబుల్గా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హిమ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.